నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి అరుంధతివాడలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సామూహిక పొంగళ్ల నివేదన కార్యక్రమం మంగళవారం గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతర సందర్భంగా ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి వచ్చిన ఎంపీపీకి స్థానిక గ్రామ సర్పంచ్ కాకి మస్తానమ్మ ఆధ్వర్యంలో మామిడిపూడి అరుంధతివాడ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులు పద్మనాభరెడ్డి, సర్పంచ్ మస్తానమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ గౌష్ బాషాలతో కలిసి ఎంపీపీ రేణుకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలనంతరం జాతర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీపీ సర్పంచ్, వైసీపీ నాయకులను గ్రామస్తులు శాలువాలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మేళతాళాలతో అత్యంత వైభవంగా రేణుకా పరమేశ్వరి అమ్మవారి మంగళ నివేదన కార్యక్రమం పూర్తి అయింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తిరుపాలు, శేఖర్, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, మస్తానయ్య, వినోద్, సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.